Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన ఈ సంతోష వస్త్రమై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా, వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోషం యేసు వందనం, నీవిచ్చిన శవస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం మా దేవా, నీకే అర్పితం. సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. పాడుదాం అందరం కలిసి. సంతోష వస్త్రం మాకు ధరింపజేశావు, మా దుఃఖ దినములు సమాప్తపరచావు. సుఖములు కలవు నీ సన్నిధిలో, దీవెన కలదు నీ ప్రతి మాటలో. నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో, దీవెన కలదు నీ ప్రతి మాటలో. విడువను ఎడబాయెడని వాగ్దానమిచ్చి బలపరచావు. విడువను ఎడబాయెడని
వస్త్రముకై స్తుతి స్తోత్రం ప్రతినిత్యం ఆ దేవా నీకే అర్పితం సంతోష వస్త్రం మాకు ధరింప చేసావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు అందరము కలిసి పాడుదాం సంతోష వస్త్రం మాకు ధరింప చేసావు మా దుఃఖ దినములు సమాప్తపరచావు ఇలాంటి ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చాడు ఒక రోజున ఆయన ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒక్కసారి మీరు చూడండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం 27 వచ్చిన ఒకసారి చదువుతారా ఓకే ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను ఏంట నేను ఎలాంటోడంట ధూళి అంట బూడిద ఆయనే ధూళి బూడిద అయితే ఆ ధూళిలో లేకపోతే ఆ బూడిదలో పార్టికలేమో మనం అవునంటారా ఆ ధూళిలో ఒక పార్టికల్ మనం ఆయన అంటున్నాడు ధూళి అయ్యా నేను బూడిదేనైనా నేను నా ప్రభుతో మాట్లాడ తెగిస్తున్నానయ్యా ఏమనుకోవద్దయ్యా తెగించి మాట్లాడుతున్నా దయచేసి అపార్థం చేసుకోవద్దయ్యా మీతో మాట్లాడాల్సి వచ్చింది దయచేసి రిక్వెస్టింగ్ అయ్యా దేవుని సన్నిధిలో ఎంత దీనంగా మాట్లాడుతున్నా ఎంత తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు కొంతమంది ఏమంటారు చెప్పనా పోరాడా ప్రభు దగ్గర ఫైట్ చేసియా ఏంటంటే ఏం చేశారంట అంత సీన్ లేదు మనకి దేవుడి దగ్గర బతుకులాడుకోవటమే మనందరం ఏం చేయాలి చెప్పండి బతునాడుకోవడం ఆయన పాదాలు పట్టుకొని ఇదిగో భక్తుడు ధూళినయ్యా బూడిదనయ్యా అంటున్నాడు మరొక ఆయన చూపిస్తాను మీకు చూడండి మరొక ఆయన చూపిస్తాను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి ఆయన ప్రార్థించిన స్టైల్ ఏంటో మీకు చూపిస్తాను ఆయన గురించి చరిత్ర చెప్తుంది తూర్పు దిక్కునున్న జనుల్లో అతనికంటే ఆస్తిపరుడు ఎవడు లేడు అని చరిత్ర సాక్ష్యం ఇస్తుంది అంటే ఆ తూర్పు దిక్కునున్న ఆ కాంటినెంట్లో ఇక ఆయన కన్నా గొప్పవాడు ఎవడు అంత గొప్పవాడు గొప్పోడు అయితే అయ్యాడు పెద్ద గలీజోడు అయ్యా మంచోడు కాదు అంటే ఆయన అంత భక్తిపరుడు లేడని భగవంతుడే సాక్ష్యం ఇస్తున్నాడు భూలోకంలోనే ఏది తూర్పు దిక్కున్న జనంలో కాదు భూమి మీద అతని కంటే గొప్ప భక్తుడు మరొకడు లేడు అని భగవంతుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆ సాక్ష్యం ఒకసారి కాదు 2 సార్లు సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు అలాంటి గొప్ప భక్తుడు అంత మంచి ఆస్తిపరుడు ఇప్పుడు దేవుడు ముందుకొచ్చి ఈయన ప్రార్థన చేయడానికి ఈయన తెగించి ముందుకొచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడో యోబు గ్రంథం ఒక్కసారి 40వ అధ్యాయము 4వ వచనం చూద్దాం చిత్తగించము నేను నీ చూడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకొందను అమ్మో అయ్యా నేను నీచుడినయ్యా దేవుడు ఆయన గురించి ఏమన్నాడు ఈయన లాంటి భక్తుడు భూమి మీదే అని దేవుడు సాక్ష్యం ఇస్తుండే ఈయన దేవుడు ముందుకు వచ్చి ఏమన్నాడు అయ్యా నేనయ్యా నువ్వు నాకు సర్టిఫికేట్ ఇచ్చావు కదా నాలాంటి భక్తుడు భూమి మీదే లేడని ఆ యోబునయ్యా డాక్టర్ యోబ్ లేకపోతే ఏమన్నాడు రెవరెండ్ డాక్టర్ లేకపోతే అపోస్టల్ రెవరెండ్ డాక్టర్ ఇంతటి గొప్పోడు ఎంత తగ్గింపండి ఎంత తగ్గింపండి ఎంత తగ్గింపు ఆయన ఏమంటున్నాడు చూడండి చిత్తగించుము అన్నప్పుడు దండం పెడతారు కదా చిత్తగించుము నేను నీచుడనయ్యా నేను నీకేమని ప్రత్యుత్తరం అంటే ఎలా జవాబు ఇవ్వగలనయ్యా నీ మాటకు నేను జవాబు ఇవ్వడానికి సరిపోనయ్యా నా నోటి మీద నా చేతిని దేవుడు ముందు ఇంతటి గొప్ప భక్తులు ఇంత చరిత్రకారులు ఎంత తగ్గింపండి ఎంత తగ్గింపు ఏమన్నా అంత తగ్గించుకున్నాడు కాబట్టే యోబు అంత రెట్టింపు దీవెన పొందాడు అంత తగ్గించుకున్నాడే కాబట్టే అబ్రహాము భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు హల్లెలూయ అంత తగ్గించుకొని ప్రార్థించాడు కాబట్టే వీళ్ళిద్దరూ అంత దీవించబడ్డారు ఇంకొక అమ్మాయిని గురించి మీకు చెప్పి నేను వాక్యం లోపలికి వెళ్ళాలని ఆశపడుతున్నాను ఒకరోజు ఒక తల్లి వచ్చింది ఒకే ఒక్క కూతురు ఆమెకి ఆ ఒక్క కూతురు పరిస్థితి ఎలా ఉందంటే సీరియస్ కండిషన్లో ఉంది ఆమెకు రోగం వస్తే ఆ రోగం తగ్గించుకోవాలని తెప్పని హాస్పిటల్ లేదు చేయబెట్టని డాక్టర్ లేడు అందరు డాక్టర్లు అయిపోయారు అన్ని హాస్పిటల్స్ అయిపోయినాయి ఇక మనిషి ఏ పరిస్థితి వచ్చిందంటే దాదాపు చావు బతుకుల మధ్య ఉంది ఇట్లా చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్న ఈ అమ్మాయిని ఏం చేయాలి అర్థం కాకపోతే అర్థం కాక ఈ చాలా బాధపడుతుండే సాల్మన్ గారు లాంటి పెద్ద మనిషి అన్నారు అమ్మా నాతో సలహా చెప్పమంటావా నువ్వన్నీ తిప్పేసావు కదా చచ్చిపోయే పరిస్థితులు ఉంది కదా ఇలాంటి పరిస్థితుల్లో బతికించగలిగినోడు ఒక్కడే ఉన్నాడు ఆయన మూడైన జీవితాలను చిగురింప చేయగలిగిన వాడు ఆయన ఒక్కడికే సాధ్యం నువ్వు తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయనే బతికించగలడమ్మా నీ కూతుర్ని అని చెప్పారండి హల్లెలూయ సరే బయలుదేరి వెళ్ళిపోయింది ఆయన ఉన్న ఏరియాకి ఆయన ఉన్న అడ్రస్ పట్టుకొని ఆయన మీటింగ్ స్థలానికి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పటికి ఆయన కృష్ణలంకలో మీటింగ్ ముగించుకొని పటమటకు వచ్చేస్తున్నాడు ఆయన హోటా హోటీనా వచ్చేస్తుంటే ఇప్పుడు నా కార్లు ఉన్నాయండి
లేవు కదా, కాలినడకే కదా. కాలినడక మీద ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన వెనకాల బహుజన సమూహం వచ్చేస్తున్నాడు. బయలుదేరింది అక్కడ పట్టుకుంది బెంజీ సర్కిల్ వరకు ఎంటబడి, అయ్యా నా కూతుర్ని పలానా, కొన్ని హాస్పిటల్ పేర్లు చెప్పండి, పలానా రమేష్ హాస్పిటల్ తీసుకెళ్ళానయ్యా, గ్లోబల్ హాస్పిటల్ తీసుకెళ్ళానయ్యా, ఆయుష్ హాస్పిటల్ తీసుకెళ్ళానయ్యా, అన్ని హాస్పిటల్ లిబర్టీ తీసుకెళ్ళానయ్యా, టైమ్ హాస్పిటల్ తీసుకెళ్ళానయ్యా, ఇన్ని హాస్పిటల్ తిప్పానయ్యా, ఎన్ని హాస్పిటల్ తిప్పినా నా కూతురు మాత్రం బతికే పరిస్థితి లేదు, చచ్చిపోయే పరిస్థితులు ఉంది చెప్పుకుంటూ బెంజ్ సర్కిల్ వరకు వచ్చిందండి. బెంజ్ సర్కిల్ వరకు వచ్చేటప్పటికి ఏసై ఒక్క మాటకి ఎదురు తిరిగి సమాధానం చెప్తే ఒట్టు. శిష్యులు పాపం జాలేజ్ అయ్యా, ఎప్పటి నుండి కృష్ణలంక నుండి వెనకబడి వస్తుంది, ఒక్కసారి ఆమె వైపు తిరిగి ఒక్క జవాబు ఇచ్చి ఆమెకు మెయిల్ చేసి పంపించేయచ్చు కదా అని అడిగారు. ఏయ్ నేను వచ్చింది ఎవరికోసం, ఇట్లాంటి అలకరకం కోసం నేను రాలేదు, నా ప్రజలు నేను ఇస్రాయేలీల కోసం వచ్చాను నేను, ఓర్మైంది అన్నాడు. నోరు మూసారు వాళ్ళు, వెళ్ళిపోతా ఉంది. ఇంత మాట అన్నా సరే ఆమె కోపం తెచ్చుకోలేదు. మళ్ళీ ఎంటబడి అక్కడి నుండి వచ్చేసిందండి తోటవారి వీధి వరకు వచ్చేసింది. తోటవారి వీధి ఎక్కడ వరకు వచ్చేసిందంటే ఆంజనేయులు గారి కొట్టు వరకు కూడా వచ్చేసింది. ఇక సందులో తిరుగుతూ ఉంటే ఆంజనేయులు గారి కొట్టు ఎదురు సందు, సందులో తిరుగుతూ ఉంటే వెనకాల పడి అయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా, అక్కడ నుండి ఎంటబడి బతునాడుతూ వచ్చేస్తుంది. ఇక సందులో తిరిగి ఆయన ఏమన్నాడంటే, అమ్మా చిన్న మాట చెప్తాను నువ్వు దానికి జవాబు చెప్పు, పిల్లల కోసం తెచ్చిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయటం అది యుక్తమైన పనేనా, ఎవరైనా చేస్తారా అలాగా నువ్వు చెప్పు అని. దాని అర్థం ఏంటి, పిల్లలు ఎవరు, ఇజ్రాయేలీలు. కుక్క పిల్లలు ఎవరు, మిగతా అన్య జాతి, వాళ్ళ కుక్క పిల్లలు. మీ జాతి కుక్క పిల్లల జాతి, మా జాతి కుక్కలు కుక్క పిల్లల. నువ్వు ఇక్కడ మీటింగ్ ఎట్ట పెడతావు చూస్తాము, మా జాతి మొత్తాన్ని వేసుకొచ్చి నీ మీటింగ్ని చెడగొట్టకపోతే అనలేదు. ఆమె ఏమందో చెప్పనా, పిల్లలు బల్ల మీద కూర్చొని రొట్టె ముక్కలు తింటున్నప్పుడు కింద ముక్కలో పొడి పడిపోతే దాన్ని మళ్ళీ సాసర్లోకి ఎత్తేసి తినరాని పెట్టరు కదయ్యా, అది బయటే పడేస్తారు కదా, ఆ బయట పడేసింది తినేది కుక్కలో కుక్క పిల్లే కదయ్యా, అది అట్టాంటిది ఏదో నా ముఖాన నా బిడ్డ ముఖాన పడేయ్యా అని చెప్పిందండి. ఒక్కడికి చప్పలు కొట్టబుద్ధి అట్ట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అందో ఆయనకి ఆ తగ్గింపుకు ఆశ్చర్యం వేసి, అమ్మా నీ భక్తి గొప్పదమ్మా, నీ విశ్వాసం గొప్పదమ్మా, పో నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడండి. హల్లెలూయా. ఆ క్షణమే ఆ కుమార్తెకున్న రోగం తగ్గి ఆమె లేచి కూర్చుంది. ఆమెన్. ఆ క్షణమే తగ్గిపోయింది అంతే, ఆమె కోరింది ఆ క్షణం అయిపోయింది. ఈరోజు మీరు కోరింది క్షణం అయిపోద్దండి. అయితే మనలో ఏముండాలి, కృష్ణలంకలో మొదలెట్టింది తోటవారి వీధి ఆంజనేయులు కొట్టుగా సందు వరకు ప్రార్థన చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది. ఎక్కడ వరకు, ఇక్కడ వరకు చేస్తున్నా. ప్రార్థన చేసే ఆమెలో ఇంకొక లక్షణం ఉంది రెండోది, అదేంటండి, ఇంత మాటలు ఇసిరేసినా సరే ఆమె ఎంతో ఎంతో తగ్గింపు. ఈ రెండు ఆమెలో ఉన్నాయి కాబట్టి ఆమెకు ఆ క్షణంలో కృపనిచ్చి ఆమె కోరిన కార్యం ఆమె జీవితంలో దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఏం కోరుకొని ఇక్కడికి వచ్చారో మీరు కోరింది నా యేసయ్య మీ జీవితంలో చేయబోతున్నాడు. మూడైపోయాను, నా జీవితం ఎట్లా అయిపోయింది, జీవితం బేజారైపోయింది, చావు తప్పింక నాకు వేరే పరిష్కారం లేదని మీలో నలిగిపోతున్న వారు ఎవరైనా ఉంటే మూడైన మీ జీవితాలలో గొప్ప చిగురును పుట్టించబోతున్నాడు, ఫలపరితంగా మీ జీవితాన్ని మార్చబోతున్నాడు, ఆశ్చర్య కార్యాన్ని మీ జీవితంలో జరిగించి ఆయన కృపను అనుగ్రహించబోతున్నాడు. అన్నాడు అబ్రహాము జీవితంలో చేసిన దేవుడు, యోబు జీవితంలో చేసిన దేవుడు, అన్నా జీవితంలో చేసిన దేవుడు, ఈ రాత్రి మనందరి జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. మన జీవితాన్ని ఫలభరితంగా మార్చునుగాక. ఏమండి మన దేవుడు చేసిన రెండో పని, ఆయన చేసే రెండో పని ఏంటి? యశాగ్రంథం 61:3 చూద్దామండి. యశాగ్రంథం 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడుతకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపడానికి గల కారణం ఏంటి? దుఃఖముతో ఉన్న వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయటానికి, బూడిదలో కూర్చున్న వారికి పూదండనివ్వటానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం ఇవ్వటానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వటానికి దేవుడు తన్ను అభిషేకించి పంపించాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరు దుఃఖంతో వచ్చారో, దుఃఖంతో ఉన్న మీ జీవితాన్ని ఆనందంతో నింపటానికి, దుఃఖంతో ఈ స్థలానికి వచ్చిన మీ జీవితాల్లో ఉల్లాస వస్త్రము ధరింపజేయటానికి, మీ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని మీకు ఇవ్వటానికి నా ప్రభుల వారు ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. 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 ఏమండి ఇక్కడ ఈమె జీవితంలో అక్షరాల పని జరిగిందండి. ఏం జరిగింది ఒక్కసారి మనం చూద్దాం. ఈమె జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని గురించి మనం ఒక్కసారి పరిశీలిద్దాం. చూడండి మరొకసారి మొదలు సమయాలు గ్రంథం
మొదటి అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము. ఈ అధ్యాయంలో ఆమె దుఃఖాన్ని దేవుడు ఎలా ఆనందంగా మార్చాడో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఈమె పరిస్థితి ఎలా ఉంది, ఈమె పరిస్థితి ఎలా ఉంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ చదువుకున్న వాక్యంలోనే కాస్త మనం కిందకు వస్తే 8వ వచనం చూడండి. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఆమె పెనిటి అనే ఎలకానా, అన్నా నీవెందుకు ఏడుస్తున్నావు, నువ్వు భోజనం మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, 10 కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి చూడండి చూడండి, పరిస్థితి ఎలా ఉందంట, భోజనం చేయటం కూడా మానేసి దుఃఖపడుతూ ఉందంట, ఏడుస్తూ ఉందంట. ఏం చేయటం మానేసి, భోజనం చేయటం మానేసి మరీ దుఃఖపడుతుంది, ఏడుస్తుంది. భర్త వచ్చి పెనిమిటి ఎలకానా అంటున్నాడు, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అలాగా, ఎందుకు నువ్వు భోజనం చేసాం మానేసావు, ఎందుకు అలా మనోదుఃఖంతో ఉన్నావు, 10 పిల్లల కంటే నేను ఎక్కువ కాదా అంటే, ఎంత మంచి భర్త అండి, భర్త వండర్ఫుల్, 1 భర్త అండి. పిల్లలు లేకపోతే ఏముంది, నేనే పిల్లవాడిని అనుకో, నాకు పాడు లాలిపాట, నన్ను పాడు లాలిపాట, ఏమండి మంచి భర్త, మంచి భర్త, ఏమండి మంచి భర్త ఉన్నాడు, ఇంత మంచి ప్రేమించే భర్త ఉన్నాడు. కానీ ఆమెకున్న లోటు ఏంటంటే, ఆమె దుఃఖం ఏంటంటే, జనాల్లో ఆమెకు ఒక అవమానం, దానికి గల కారణం ఈమెకు పిల్లలు లేరు, దానివల్ల ఈమె మనసంతా దుఃఖమైపోతుంది. తినాలంటే తిండి ఎక్కడం లేదు, తిండి మానేసింది ఆమె. ఇక ఏడుస్తూనే ఉందండి, ఏడుస్తూనే ఉంది, అదో దిగులు పెట్టేసుకుంది, వేదనగా ఉందండి, వేదనగా ఉంది. ఈ వేదనతో గుళ్ళోకి వచ్చేసింది. గుడికి వస్తూ ఎలా వచ్చిందో చూడండి, 10 బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచు బహుగా ఏడుస్తుందంట. ఏమంటే దేవుని సన్నిధికి ఎలా వచ్చింది, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చింది, యెహోవా సన్నిధిని బహుగా ఏడుస్తుంది, బహుగా ఏడుస్తుందండి. ఏడుపండి, ఏడుపు, ఏడుపు, ఏడుపుతో వచ్చిన ఈ జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో ఒక్కసారి మనం 2వ మొదటి వచనం చూద్దాం. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను. చూడండి చూడండి, ఆమె జీవితం ఎలా మారిపోయిందో చూడండి. నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది. ఇంత దుఃఖంతో ఉన్న ఆమె జీవితంలో హృదయపూర్వకంగా సంతోషించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఏడుస్తూ వచ్చారేమో ఇక్కడికి, ఏడుస్తూ వచ్చారేమో, కానీ పైకి మాత్రం ఏడవటం కాకుండా పైకి మాత్రం నవ్వుతున్నారు, లోపల ఏడుస్తున్నారు. మీలో చాలామంది ఉన్నారు, ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఉన్నారు, అలా పైన కూడా చాలామంది కూర్చొని పైకేమో నవ్వుతూ జనాలకు కనబడుతూ ఉన్నారు, లోపల ఎవరికి చెప్పుకోలేని వేదన అండి, ఎవరికి చెప్పుకోలేని దుఃఖం, లోనంతా నలిగిపోతుంది, పిండేస్తుంది సమస్య. ఆ సమస్యలో ఎవరికి చెప్పుకోలేక మీలో మీరు, మీలో మీరు కుమిలిపోతున్నారేమో. ఇదిగో అన్న తనలో తాను తిండి తిప్పలు మానేసి, నిద్రపోవడం మానేసి, తనలో తాను నలిగిపోతూ, తనలో తాను కుమిలిపోతుందండి, నిద్రాహారాలు లేవండి, ఏడిపే ఏడిపే ఏడిపే, అలాంటి ఏడుస్తున్న ఆమె హృదయపూర్వకంగా సంతోషించే భాగ్యం దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆమె హల్లెలూయా హల్లెలూయా, ఆమె దుఃఖాన్ని ఆనందంగా మార్చాడు మన యేసయ్య. ఈ రోజు అండి, ఏ రోజైతే గుడికి వచ్చిందో అక్కడ చూడండి 18 వచనం, ఆనాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట, అంటే ఏ రోజైతే గుడికొచ్చి తన ప్రభు సన్నిధిలో హృదయాన్ని కృమరించిందో ఆనాట నుండి ఆమె ఏడుపు అనేది మర్చిపోయింది. ఇంకా ఏడవలసిన అవసరం తనకి లేదిక, ఆమె దుఃఖం ఆనందంగా దేవుడు మార్చాడు. ఆమె చెప్పండి, ఈరోజు మీరు ఏ దుఃఖంతో ఇక్కడ ఉన్నారో, కుటుంబ సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానివ్వండి, అనారోగ్యం వల్ల కానివ్వండి, ఏ విషయంలో భయభ్రాంతులైపోయిన మీ దుఃఖముఖులుగా ఇక్కడ ఉన్నారు, మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన యేసయ్య ఇక్కడ ఉన్నాడు. మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన యేసయ్య ఈ రోజున మన మధ్య నిలిచి ఉన్నారు. ఆయన ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషంతో ఈ రోజు ఇక్కడ నుండి పంపించడానికి ఆయన డిసైడ్ అయ్యే స్థలానికి వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, మరొక సంఘటన మీకు చూపించి నేను 3వ పాయింట్కి వెళ్తాను. ఆ సంఘటన ఏంటంటే లూకా శుభవార్తలో మనం చూస్తాం. లూకా శుభవార్త 7వ అధ్యాయము, లూకా శుభవార్త 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయంలో, లూకా శుభవార్త 7వ అధ్యాయంలో 13వ వచనం చూద్దామా. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికెర్రపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా, 15వ వచనం, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఒక చిన్న సంఘటన జరిగింది. నాయన్ అనే గ్రామం ఉంది, ఆ గ్రామంలో చక్కగా మంచి ఫ్యామిలీ ఉన్నారు, భార్య భర్త వాళ్ళకి చక్కగా ఒక కొడుకు పుట్టాడు, హ్యాపీ ఫ్యామిలీ. అయితే అదేంటో కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ భర్త చచ్చిపోయాడు,
భర్త చచ్చిపోయేటప్పటికీ కొడుకును పెట్టుకొని చిన్న పిల్లోడు, ఇప్పుడు ఏం చేయాలి? ఆమెకు దిక్కు తోసిన పరిస్థితి, తను ఆదరించే దిక్కు లేరండి. ఏ దిక్కు లేని ఆ ఫ్యామిలీకి ఇక దేవుడే దిక్కు అన్నట్టు ఆమె కాయ కష్టం చేసుకుని పిల్లోడిని ఎలాగలా కష్టపడి పైకి తెచ్చింది, పెంచింది, పెద్దోడిని చేసింది. పెద్దోడైన తర్వాత కొడుకు, మంచి కొడుకు, మంచిగా పెంచింది. ఆ కొడుకు ఏం చేశాడంటే, అమ్మా ఇక నువ్వు కష్టపడద్దు, నువ్వు ఇంట్లో హ్యాపీగా ఉండు, నేను కష్టపడి తెస్తాను, నువ్వు సుఖంగా కూర్చొని నాకు వండు పెట్టు, నువ్వు శుభ్రంగా తిను నాకు పెట్టు, ఏమన్నా రూపాయి పాప మిగిలితే మిగిల్చు, వెనకాల ఉంచు, నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు, ఇక ఏడవద్దు, నువ్వు ఇక కష్టపడద్దు, నువ్వు నేనున్నా నీకు అని చక్కగా వెళుతున్నాడు. మంచి బుద్ధిమంతుడైన కొడుకు వెళుతున్నాడు, కష్టపడుతున్నాడు, డబ్బులు తెస్తున్నాడు, అమ్మ చేతుల్లో పెడుతున్నాడు, అమ్మ చక్కగా భోజనం వండి ఆయనకి పెడుతుంది, తింటుంది, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది ఫ్యామిలీ. మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోతున్న సమయంలో కొడుకు మళ్ళీ బయటకు వెళ్ళాడండి, పని కోసం వెళ్ళాడు, వెళ్ళినోడు సేవ ఇంటికి తిరిగి వచ్చాడు. ఎలా ఉండదంటారు ఆ తల్లికి? ఆ తల్లి హృదయాన్ని ఎవరు ఆపలేకపోతున్నాడు, ఆ తల్లి దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోతున్నాడు, గుండెలు బాదుకొని ఏడుస్తుంది, నా కొడుకే నా ప్రపంచం వేడి, లేకపోతే నేను బ్రతకలేను, భగవంతుడా నాకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు నేను ఇంత దుఃఖపడాల్సిన పరిస్థితి, ఆమె కింద పడి దొర్లు ఏడుస్తుందండి గుండెలు బాదుకొని, ఆమెను ఎవరు ఆపలేకపోతున్నారు, ఆపలేకపోతున్నారు. చాలామంది వచ్చి అమ్మ ఏడవద్దమ్మా ఏడవద్దమ్మా, ఎవరు ఆపగలరు ఆమె, ఎప్పుడు ఏడుస్తా ఉంది, ఆమెను ఎవరు ఆపలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామం అంతా ఒక మాట అనుకున్నారు, ఏమనంటే ఈమె చచ్చిపోయేటట్టుందిరా, అర్జెంటుగా మనం పాడి కట్టి తీసుకెళ్ళిపోతాం ఊరు బయటకని. ఇక పాడి కట్టేశారండి, ఊరు బయటికి మోసుకెళ్ళిపోతున్నారు, ఊరు బయటికి ఆ గవిని దాటుతున్నారు వాళ్ళు. అదే గవిని లోపలికి వస్తుంది ఏసై గుంపు, ఎదురు బదురు పడింది రెండు గుంపులు. ఎదురు బదురు పడినప్పుడు ఏసయ్య ఏడుస్తూ గుండెలు బాదుకొని ఏడుస్తున్న అమ్మను చూశాడు. అమ్మను చూడగానే ఆయన హృదయం కరిగిపోయిందండి, ఆయనలో కనికరం స్టార్ట్ అయిందండి. ఆమె ఎలా గుండెలు బాదుకొని ఏడుస్తుంటే ఆమెను చూడగానే ఆయన హృదయం కరిగిపోయింది, ఆయనలో కనికరం స్టార్ట్ అయింది. ఆయన కనికరంతో దగ్గరికి వెళ్ళాడు, అమ్మా ఎడవద్దమ్మా అన్నాడు. వందల మంది పొద్దునుండి చెప్తానే ఉన్నారు ఈ మాట, ఏడవద్దమ్మా అనే మాట. అందులో ఒక మాట అనుకుంది, గబగబా పాడి దగ్గరికి వెళ్ళాడు, పాడిని ముట్టుకున్నాడు, లేరా అన్నాడు, ఆడు లేచి కూర్చున్నాడు. ఇప్పుడు ఏమైంది ఆమె దుఃఖం, ఏమైందంటారు ఆమె దుఃఖం? ఆడు లేచి కూర్చొని మాట్లాడటం ప్రారంభించాడు, ఏడుస్తున్న ఆమె ఆనందంతో గంతులేయటం ప్రారంభించింది. ఇప్పుడు హల్లెలూయా, క్షణం ముందు ఆమె ఏడుస్తూ గుండెలు బాదుకొని ఏడుస్తుంది, ఎవరు ఆపలేనంత ఏడుపు, క్షణం తర్వాత ఆ దుఃఖాన్ని ఆనందంగా మార్చేశాడు. మీరు ఇక్కడికి వచ్చే క్షణం, ఇక్కడికి వచ్చే ముందు మీరు దుఃఖంతో వచ్చారేమో, నా యేసే ఇక్కడ నుండి మిమ్మల్ని గొప్ప ఆనందంతో, తట్టుకోలేనంత ఆనందంతో మిమ్మల్ని నింపి నా యేసే పంపించబోతున్నాడు. హల్లెలూయా, మన దుఃఖాన్ని ఆనందంగా మన ప్రభువు మార్చునుగాక. ఏ దుఃఖంతో మీరు వచ్చారో నాకైతే తెలియదు, ఏ విషయంలో మీరు దుఃఖపడితే ఇక్కడ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రభు పేరట ఆయన దాసునిగా నేను ప్రకటిస్తున్నాను, మిమ్మల్ని ఇక్కడ నుండి నా యేసయ్య ఆనందంతో పంపించబోతున్నాడు. మీ దుఃఖం ఆనందంగా మారబోతుంది, మీ దుఃఖాన్ని సంతోషంగా నా యేసయ్య మార్చబోతున్నాడు, మీ గోని పట్టను స్తుతి వస్త్రంగా మార్చబోతున్నాడు, మీ బూడిదకు ప్రతిగా పూదండను మీకు ఇవ్వబోతున్నాడు, మీ భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆనంద సంతోషాలతో ఈ స్థలము నుండి మన ప్రభు మనల్ని పంపించునుగాక. ఈమె జీవితాన్ని రెండవ పాయింట్ మనం గమనిస్తే, ఆమె దుఃఖంతో వచ్చింది, ఆమె దుఃఖాన్ని దేవుడు ఎలా మార్చేశాడు? ఆనందంతో మార్చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు హన్నా దుఃఖాన్ని ఆనందంగా మార్చిన దేవుడు, అలనాడు నాయను గమిని దగ్గర ఆ విధవరాల దుఃఖాన్ని ఆనందంగా మార్చిన దేవుడు, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఉన్న దుఃఖాన్ని మన ప్రభు ఆనందంగా మార్చునుగాక. మూడో మాట చెప్తానండి, మన ప్రభు ఏం చేయగలడు? మన అవమానాన్ని ఘనతగా చేయగలడు. ఆయన ఏం చెప్పాడు? మన అవమానాన్ని ఘనతగా మార్చగలడు ఆయన. యశాగ్రంథం 61:17 ఒకసారి చూద్దామా. యశాగ్రంథం 61:17 నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించువారు సంతోషింతురు. అవమానానికి ప్రతిగా రొట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. నిందకు ప్రతిగా వారు గొప్ప సంతోషంతో గంతులు వేయబోతున్నారు. ఆమెన్. మీరు పడిన నిందలన్నిటికీ గొప్ప ఆనందంగా మార్చబోతున్నాడు, మీ అవమానాలన్నిటినీ సన్మానంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమెన్. ఏమండి, ఇక్కడ హన్నా జీవితంలో అక్షరాల నెరవేరిపోయింది, ఏంటో చూద్దాం ఒక్కసారి, రండి రండి. మొదటి సమూయేలు గ్రంథం 1 దగ్గర మనం వస్తే అక్కడ చూడండి, మళ్ళీ ఒక్కసారి 6 మనం చూద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె శత్రువగు పెనిన్న, ఆమెను శత్రువైనటువంటి వైరియగు పెనిన్న ఆమెను విసికించుటను బట్టి
ఆమెకు కోపము పుట్టుచూ వచ్చాను. చాలా కోపం వచ్చింది. ఏమండి ఒక్క మాట మీకు తూకిగా నేను రెండు మాటల్లో నేను చెప్పేస్తాను. పిల్లలు లేని పరిస్థితి పూర్వకాలం. ఆ పిల్లలు లేని పరిస్థితుల్లో అనుక్షణం ఎంత బాధ పెట్టుంటుందో అత్తయ్య. ఏమన్నా వాళ్ళ అత్తగారు ఎంత బాధ పెట్టుంటారో, ఎన్ని మాటలు ఇసిరేసి ఉంటుందో, నువ్వు అట్టాని దానివే ఎటాని దానివే అని ఎన్ని మాటలు అనేసి ఉండదో ఒకసారి మీరు ఊహించండి. ఇంత మంచి అత్తయ్య కాదా ఆమె, ఎన్ని మాటలు ఇసిరేసిందో, నువ్వు అట్టాని దానివే ఎటాని దానివేనే. ఇంకో మాట చెప్పనా, అత్తయ్య బాబు బోళ్ళు అని మాట్లాడిన ఉంటుంది, ఆడబడుచు ఇంకెన్నో ఉండదో. ఏమన్నా ఆడబడుచు ఎన్నో ఉంటుందో, కానీ ఆడబడుచు అలాంటిది కాదో, మంచి చురుకు మాటలు చురుగ్గా వేయటంలో మాత్రం చాలా చాలా నైపుణ్యం అన్నమాట. ఏమండి ఎన్ని మాటలు అనేసి ఉంటుందో ఆడబడుచు. అంత మాత్రమే కాదు, ఇంకెంతమంది ఉన్నారో ఆ ఫ్యామిలీలో మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఆమెను ఎన్ని మాటలు ఇసిరేసి ఉంటారో పిల్లలకన్న కారణాన. ఇదిగో ఈమెమో బాగా పెద్ద పెద్ద మాటలు అనేసి దుఃఖ పెడుతుంది. ఎవరామె? పినిన్న, అంటే ఆ స్థానంలో పిల్లలు కలిగిన ఆమె రోజు ఇసుకిచ్చేస్తుందంట. వచ్చి ఏదో మాటలు అనేసి కోపం పుట్టిచ్చేస్తుంది, ఇసుకించేస్తుంది. చూడండి ఎంత వేదన పడుతుంది, ఎంత వేదన పడుతుందో. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గార్లు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. శ్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.